49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఎటు చూసినా ప్రకృతి రమణీయతే. కొండా కోనల మధ్య ఎగసిపడే నీటి పరవళ్ళు మనసుకు హాయి గొలిపే సుందర దృశ్యాలు. కనుచూపు మేర పచ్చదనం, గుట్టలపై నుంచి దూకుతూ సవ్వడి చేసే నీటి సరాగాలు, ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయే అందాలు రారమ్మంటూ స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణ నయాగరాగా పేరొందిన బొగత జలపాతం పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు జిల్లా వాజేడి మండలంలోని బొగత జలపాతం కనువిందు చేస్తుంది. కొండలు, కోనలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో బొగత జలపాతానికి వరద ప్రవాహం పెరిగింది. వానలు కురుస్తూ ఉండడంతో బొగత జలపాతం పర్యాటకులకు మరోసారి సందర్శనీయ ప్రదేశంగా మారింది. 50 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుంటే పర్యాటకులు ఆనందంతో మైమరిచిపోతున్నారు. దీంతో జలపాతంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని చూడడానికి పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు. బొగత జలపాతం సరికొత్త అందాలతో అలరిస్తోంది. పర్యాటకులు కేరింతలు కొడుతూ సెల్ఫీలతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తున్నారు. వేలాది మంది పర్యాటకులతో జలపాతం పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో బొగత అందాలు మరింత ఆకట్టుకుంటున్నాయి. బొగత జలపాతం చేరుకోవాలంటే 163 జాతీయ రహదారి వయా ఏటూరు నాగారం మీదుగా చీకుపల్లి గ్రామం వరకు వెళ్ళాలి. ప్రత్యేకంగా బస్సులు లేవు. పర్యాటకులు తమ సొంత వాహనాల ద్వారా ఈ పర్యాటక కేంద్రానికి చేరుకుంటారు. ఉమ్మడి వరంగల్ కేంద్రం నుంచి 105 కిలోమీటర్ల దూరంలోని ఏటూరు నాగారం చేరుకోవాలి. ఏటూరు నాగారం వైజంక్షన్ నుంచి 25 కిలోమీటర్లు వెళ్తే చీకుపల్లి గ్రామంలో ఈ బొగత జలపాతం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పర్యాటకులకు అనుమతి ఉంటుంది.